జంపర్ మిస్సింగ్ జంపర్ మిస్సింగ్ జంపర్ ఇంకొట్టారు పిచ్చర్ వచ్చింది ఓకేనా కాఫీ అడిగింది సేపా ఓకేనా ఇప్పుడు మనకు డేటా షీట్ మనమే డిజైన్ చేసుకోవచ్చు అది ఓకేనే వదిలేదు డేటా షీట్ మనమే డిజైన్ చేసుకోవచ్చు ఒకరిని అడగాల్సిన అవసరం లేదు డేటా షీట్ ఇది అయితే ట్రాక్స్ కట్ అయిన సందర్భంలో అయితే మైక్రోస్కోప్ కావాలి చాలేనా ఇబ్బంది అనేది మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఒకటే మిస్ అయింది మన అదృష్టం ప్రకారం ఎక్కువ మిస్ అయిందంటే కాఫ్ డేటా షీట్ కావాలి ఇప్పుడు ఇదేంటి వోల్టేజ్ మిస్ అయింది కాబట్టి ఐడియల్గా మనం కనుక్కోగలిగినాం వోల్టేజ్ మిస్ అయింది కాబట్టి ఒక్కోసారి సిగ్నల్ మిస్ అవుతుంది ఆసిలోస్కోప్ అంటారు ఆసిలోస్కోప్లో ఏమవుతుంది నీకు ట్రాక్ అంటే ఇక్కడ వేవ్ ఫామ్ ఇక్కడ చూపిస్తుంది బట్ ఇక్కడ చూపించదు అప్పుడేంటి నీకు మైక్రోస్కోప్ కావాలి మైక్రోస్కోప్లో ఈ ట్రాక్ మొత్తం తీసుకుంటే ఎక్కడ కట్ అయిందో కరెక్ట్గా ఐడియా పెట్టచ్చు లేదంటే ఎవడొకడు మనకు డేటా షీట్ ఇప్పుడు కాఫ్ డేటా మనం చూసాం కదా టెలిగ్రామ్ గ్రూప్లో కాఫ్ డేటా గ్రూప్లోనే ఎవడో ఒకటి ఇస్తే అవుద్ది లేకపోతే అవ్వదు మనం చేయాలంటే మైక్రోస్కోప్ కావాలి ఇప్పుడు మనకేంటి మన అదృష్టం ఏంటి ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అవ్వడంలో మనం ఏం చేసాము మిగతా సిగ్నల్స్ కూడా కనుక్కున్నాం మనమే కంటిన్యూటీ టెస్ట్ పెట్టి మిగతా సిగ్నల్స్ కనుక్కున్నాం మనకు మిస్ అయిన పాయింట్ ఈ బీజిఎల్ కాబట్టి ఆ బీజిఎల్ పాయింట్ మనం బైపాస్ చేస్తే మనకు పిక్చర్ ఓకే అయిపోయింది ఓకే ఇంకో సందర్భాల్లో ఏంటంటే ఇటు చేసేటప్పుడు ఒక జంపర్ కాకుండా రెండు మూడు జంపర్స్ కూడా కొట్టేసేయండి ఎందుకంటే ఇది వారానికి కూడా రిపీట్ కావచ్చు రెండు మూడు జంపర్లు అంటే ఇప్పుడు కొట్టాము ఇంకో జంపర్ మిగతా జంపర్స్ విజిహెచ్ ఇప్పుడు ఇక్కడ సీకేవీ ఓఈ1 ఇవన్నీ ఉన్నాయి మనం నెట్ నుంచి డేటా షీట్ తీసినా కానీ ఓఈ1 ఓఈ2 గురించి మెన్షన్ చేయలేదు అది మెన్షన్ చేయలేదు మనం ముందే ఐడియల్గా డేటా షీట్ తీసిపెట్టుకోవాలి ఎందుకంటే తీసిపెట్టుకోవడం వల్లనే నీకు ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది ఇప్పుడు ఈ డేటా షీట్ మనం ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో కొట్టాము గూగుల్లో కొట్టాము కొడితే వాడు ఏంది విజిహెచ్ గ్రౌండ్ 3.3 సీకేవీ ఇచ్చాడు ఓఈ1 ఒకసారి ఓఈ1 మిస్ అయితే ఇక పిక్చర్ రాదు ఓఈ1 డేటా షీట్ రాదు ఓఈ1 ఎక్కడ కొట్టాలి సిగ్నల్ అప్పుడు ఇంత ఈజీగా ఉండదు సప్లై ఏంటంటే నువ్వు ఐడియాలో కొట్టావు సిగ్నల్ అప్పుడు ఇంత ఈజీగా ఉండదు సిగ్నల్ చాలా తేడా ఉంటుంది సిగ్నల్ ఎక్కడ నీకు కంటిన్యూటీ వస్తే ఓకే కనుక్కుంటావు ఒక్కోసారి హై రెసిస్టెన్స్లోనే ఐడియాలో కనుక్కుంటావు పూర్తిగా మిస్ అయితే ఏం చేయలేదు మైక్రోస్కోప్ కావాల్సిందే సిగ్నల్స్ మిస్ అయినప్పుడు అది ఏమైందంటే ఒక్కోసారి కలర్ లైనింగ్ వస్తుంది ఏమి కలర్ లైనింగ్ మిస్ అయినప్పుడు ఒక్కోసారి ఎస్టీవీపై 2 మీటర్ పెట్టగానే బాట్స్ వస్తాయి వరుసగా దాన్ని బట్టి ఎస్టీవీ కానీ ఎస్టీవీఆర్ మిస్ అయింది మిస్సింగ్ అయింది అని చెప్పి కనుక్కోవచ్చు అదంతా ఎక్స్పీరియన్స్ మీద బేస్ అవుతుంది ఫస్ట్ నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు ఈ ఇది ఒకటి రెండవది ఏంటంటే కాఫ్ డేటా షీట్ పెట్టుకొని మూవ్ కావాలి మూవ్ అయినప్పుడు ఏంటంటే ఒకసారి నువ్వు మీకు పెట్టగానే అక్కడ బాట్స్ వరుసగా మూవ్ అవుతుంది అనమాట వర్టికల్ రోలింగ్ టైప్ పిక్చర్ వస్తుంది అంటే నీకు ఎస్టీవీ మిస్ అయింది అనమాట అక్కడ ఏమి అంత ఐడియాలు ఉండాలి ప్యానల్ దగ్గర ప్యానల్లో మనం అనుకున్నంత ఈజీగా ఉండదు ఇప్పుడే మిస్ అయిందా ఇప్పుడు విజిహెచ్ మిస్ అయింది విజిహెచ్ మిస్ అయింది ఇది రెండో ప్యానల్ రెండో ప్యానల్ ఓకేనా చూడు ఇందాక మనం చూసింది సామ్సంగ్ సామ్సంగ్ అది విజిఎల్ మిస్ మిస్సింగ్ ఇది విజిహెచ్ మిస్ మిస్సింగ్ ఓకేనా ఎలా చేసాం సైడ్ కాఫ్ జంపర్ చూడు సైడ్ కాఫ్ ఇవి ట్రాకింగ్ లైన్స్ అంటే ఇవి అన్నమాట ట్రాకింగ్ లైన్స్ ఈ లైన్స్ ఇలా వస్తుంటాయి ఇలా వచ్చి ఇలా వచ్చి ఈ కాఫ్లో కింద అవుతాయి ఫస్ట్ జూమ్ చేయి ఇలా వీటిను లైన్స్ అనేది ఇది కరెక్ట్గా ఈ ఓపెన్ అయినా కనుక్కోవాలంటే మైక్రోస్కోప్ ఉంటే కనుక్కోవచ్చు ఇదిగో దీంట్లో కింద అయినా చూడు ఓకేనా కింద మళ్ళీ ఈ కాఫ్లోకి ఎంత అవుతున్నాయి చూడు ఓకేనా చూసావా ట్రాక్స్ ఇవి
ఇప్పుడు కనుక మన కార్ నుంచి ఇక్కడ సిగ్నల్ సప్లై వచ్చి ఉంటే సెకండ్ కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఇంతవరకు వచ్చింది అనుకో నీకు పిక్చర్ అంతా, ఈ కాఫ్ నుంచి ఈ కాఫ్ కు మిస్ అయిందని అర్థం అక్కడ. అప్పుడు ఈ కాఫ్ నుంచి ఈ కాఫ్ కు మాత్రమే కొట్టుకోవాలి. నాలుగు కాఫ్లు అనుకో, మూడు కాఫ్ల ప్లేస్ లో పిక్చర్ వచ్చి ఈ కాఫ్ మిస్ అయిందంటే ఈ మూడో కాఫ్ నుంచి నాలుగో కాఫ్ కొట్టాల్సి వస్తుంది. చిప్ క్లాస్ లో ఉన్నప్పుడు, చిప్ క్లాస్ లో ఉంటే మామూలుగా గ్లాస్ పైన మనం ఈ ప్రోప్ పెట్టిన ఇది ఉంటుంది కదా, జంపర్ వైర్ పెట్టినప్పుడు ఏమైనా పిక్చర్ వచ్చిందంటే దానిపైన వీడు డబల్ స్టిక్కర్ టేప్ ఉంటుంది చూడు, డబల్ స్టిక్కర్ టేప్ పెట్టి ప్రెస్ చేస్తున్నారు కొంతమంది, కొంతమంది ప్రెస్ చేస్తున్నారు. నేనైతే చేయలేదు ఇప్పుడు మనకి. మామూలుగా పాయింట్స్ ఉంటాయి అన్నమాట, గ్లాస్ పైన పాయింట్స్ ఉంటాయి, వన్ బై వన్ వన్ పాయింట్స్ చూపిస్తాయి, నెక్స్ట్ చూపిస్తుంది. దానిపైన ఇలా పెట్టి షాలింగ్ చేయడానికి ఆప్షన్ లేదు, అక్కడ పెట్టేసి దానిపైన డబల్ స్టిక్కర్ టేప్ వేసి ప్రెస్ చేస్తున్నారు అన్నమాట. ప్రెస్ చేసి కొంతమంది చేశారు, వీడియోస్ కూడా వచ్చినాయి, మేమైతే చేయలేదు. మనం